న్యూస్ తూర్పు గోదావరి జిల్లా పురుషోత్తపట్నంలో ఎత్తిపోతల పథకం రెండో దశను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. నేను అవసరమైతే ఎవరికి ఎక్కడా పంట ఎండిపోకుండా పూర్తిగా 9 గంటలు కాదు 10 గంటలైనా సరే కరెంట్ ఇచ్చి మీ పంటలు పూర్తిగా కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటి, ఈ ప్రభుత్వం అనేక కార్యక్రమాలకు నాంది పలికాం. మీ అందరి అభిమానం అవసరం, ఆశీర్వాదాలు అవసరం. 400 సంవత్సరాలు కష్టపడి కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని ఈరోజు రైట్ ట్రాక్ లో పెట్టే పరిస్థితి వచ్చాం. ఇప్పటి నుంచి కావాల్సింది మీరు కూడా ప్రభుత్వానికి అండగా ఉండాలి. కులాలు మతాలు ప్రాంతాలు కాదు. ఇక్కడ నేను ఎప్పుడు కూడా సంక్షేమ కార్యక్రమాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో కులం చూడలేదు మతం చూడలేదు. నేను చూసింది పేదరికం చూశాను, మీ సంక్షేమం చూశాను. అదే మరిగా మీలో కూడా ఆ చైతన్యం వచ్చి పూర్తిగా అండగా ఉంటే భవిష్యత్తులో ఇంకా ఎక్కువ పనులు చేసుకుని మన ప్రాంతాన్ని మన రాష్ట్రాన్ని అగ్రస్థానంలో పెడతాం. దీనికి మీరందరూ ఆశీర్వదించవలసిందిగా మరొక్కసారి కోరుకుంటూ జగ్గంపేటలో నెహ్రూ గారి నాయకత్వంలో ఇంకా పెద్ద ఎత్తున పనులు చేసి ఈ ప్రాంత అభివృద్ధికి పూర్తిగా తోడ్పాటు ఇస్తామని మరొక్కసారి హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్. పని తొలకెత్తెను జై హో అని చూడ.